ఇంత అన్యాయం ఉంటుందండి? గారు రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కేంద్రం దగ్గర లేదా? ఇంత అధ్వానం ఏం ఖర్చు అవుతుంది నాకు అర్థం కాదు. ఎంత అధ్వానం అంటే చిక్కుపోతుంది. నేను ఆయన మాట్లాడిన ఆయన పేరు మన సౌత్ సెంట్రల్ పీయూష్ గోయల్ సరే పొద్దున మాట్లాడాను. గజానన్ మాల్యాను ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్. ఎంతనా టికెట్ ఏం సంగతి అంటే రిజర్వేషన్ 30 రూపాయలు అంట, 20 రూపాయలు రిజర్వేషన్. స్పెషల్ ట్రైన్ వేసినందుకు 30 రూపాయలు. నేను ఏం దిక్కుమాలని ఛార్జ్ చేయను. నువ్వు కన్సిడెన్స్ నేను వేడిచింది నాకు అర్థం కాదు. ఇదే తందు దొరికిన అదే వసూలు చేస్తాను నాకు అర్థం కాదు. రిజర్వేషన్ ఛార్జ్ 20 రూపీస్, స్పెషల్ ట్రైన్ అనేది 30 రూపాయలు. ఇది ఏం పద్ధతి? మొత్తం రైలు బందే ఉండే ఇప్పుడు దేశమంతా. చెప్పిన కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన స్వయంగా, ఏం పైన ఒక 1000 రైలు నడుపుకుంటే ఎందుకు చెడపేరు తీసుకున్నా కూడా చెప్పిన. మరి వాళ్ళ ఆలోచన ఏందో ప్రజలకు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కానీ చూడాలి. మరి ఇంత ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బెలం కొట్టిన రవితలు ఉంటుండ్రు అన్ని రాష్ట్రాలు అడిగిన ఒక తెలంగాణ కాదు కదా, ఇది మొత్తం దేశం సమస్య రేపు కంపల్సరీ. ఏం మాట, ఉలుకు లేదు, పలుకు లేదు, అరి లేదు, శివ లేదు. ఈ పద్ధతి అయితే కాదు. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది ఇది కాదు. ఏదో తమాషా మాటలు మాట్లాడతాం ఏదో అంటే అది నడవదు కథ. చాలా పెద్ద మూల్యం వేయాల్సి వస్తుంది దేశం. దేశం చాలా ఘోరమైన దెబ్బతింటుంది. ఇప్పటికే కొన్ని నెలల పాటు ఇంకా ఒక తప్పదు 100%. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒక మా ఇప్పుడు మనమే అనుకుందాం 15,000 అయితే కదా 1600 వచ్చింది, ఘాటా అవ్వకుంటుంది. ఇది ఇది 4 నెలలు కొడుతుంది, 5 నెలలు కొడుతుంది మనకు. ఎట్లా మేకప్ చేసుకోవాలి? సో అట్లా ముందే దెబ్బ పడ్డదంటే కదలకుండా ఉలకకుండా ఉలకకుండా మెలకకుండా ఉంటే నడుస్తుందా దేశం? దేశ బాధ్యతలు ఉన్నోళ్ళు దేశ బాధ్యత ప్రకారం ప్రవర్తించాలా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే, దయచేసి మీరు రాయలేరు, చాలా బాధాకర విషయం ఇది. మరి రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో. ఇది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సీ ద పాయింట్ హియర్ ఈజ్ వాట్ ఐ డిమాండెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వీడియో కాన్ఫరెన్స్. ప్లీజ్ ఇంక్రీజ్ ఎఫ్ఆర్బిఎం, దట్ లోన్ విల్ బి బోర్న్ బై ది స్టేట్స్ ఓన్లీ, సెంటర్ హ్యాస్ టు బియర్ నథింగ్. అండ్ అనదర్ థింగ్, మాకు అప్పులు ఉన్నవి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉంటాయి. అప్పులను ఇప్పుడు మనం చూస్తాం కదా, సపోజ్ ఒక ఏరియాలో బాగా కరువు పడ్డది, ఇమీడియట్ డిమాండ్ ఏముంటుంది? లోన్స్ అన్ని రీషెడ్యూల్ చేయండి, లోన్స్ అన్ని కట్టలేని పరిస్థితుంది కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని చెప్తారు. రీషెడ్యూల్ చేస్తారు, అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. నేను అదే అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని, రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతున్నాయో, వెదర్ దే ఆర్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్, దాని డిఫర్మెంట్ ఇవ్వ. మీరు అడగలేదు కానీ ఈ సందర్భంలో నేను చదివింది కరెక్టా మీడియా రిపోర్ట్ ద్వారానే. పార్లమెంట్లో ఇచ్చిన ఒక జవాబుకి ఆనరబుల్ మినిస్టర్ అది గివ్ అని అన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మా హక్కు మాకు ఇవ్వాలి అన్నారు. కరెక్ట్ మాటే, కరెక్ట్, బిల్కుల్ కరెక్ట్. ప్రతి ఒక్క స్టేటు కూడా ఈ దేశంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలంగాణ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది, చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, చాలా అడ్మిరబుల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎవరు తక్కువ చెప్పట్లే. గివ్ అనే పదం పార్లమెంట్లో అలౌడ్ అండి. ఒకవేళ దాన్ని వాడేమనే దాంట్లో అభ్యంతరం ఉంటే లోక్సభ స్పీకర్కి రాసేయాలి, సారీ గివ్ అనే పదం కరెక్ట్ కాదు, మీరు వాడవద్దు, వారు వాడవద్దు, ఎందుకంటే అది పార్లమెంటరీ పదం కాదు అని అన్నారంటే మేము వాడము. మామూలుగా గివన్ అనడానికి మనం గివన్ అంటున్నాం ఏంటి, మేమందరం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే ధోరణలో మాట్లాడటం నాకు కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. గివ్ ఇస్ అ కామన్ ఎక్స్ప్రెషన్ వి యూస్ ఇన్ పార్లమెంటరీ క్వశ్చన్స్ అస్ అ రిప్లై. యూ గివ్, వి గివ్, ఇవన్నీ మామూలుగానే వాడతామండి, దాంట్లో వేరే రకంగా చెప్పలా. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ, బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కంత్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.